అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. మనం గోవును లక్ష్మీస్వరూపంగా భావిస్తాం. లక్ష్మీస్వరూపం గల గోవు అప్పుడప్పుడు మన ఇంటి ముందుకొచ్చి నిలబడుతుంది. అప్పుడు మన ఇంట్లో ఉన్న ఆకుకూరలు, కూరగాయలు ఇలా ఆహారాన్ని పెట్టి పంపిస్తాం. గోవు మన ఇంటి ముందుకు వచ్చి ఆగడానికి గల కారణమేంటి, గోవు మన ఇంటి ముందు నిల్చొని ఉంటే ఎలాంటి సంకేతంగా మనం భావించవచ్చో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా భావించి పూజిస్తాం. మన సనాతన సాంప్రదాయం గోవుకు ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించింది. ఆవులను గోమాతగా వర్ణించడానికి మన పురాణాలలో కథలు కూడా ఉన్నాయి. గోమాతను మన పురాణాలలో సకల దేవతలుగా వర్ణించడం జరిగింది. ఇంతటి విశిష్టత కలిగిన గోమాతను పూజించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీదళాలు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతి తదితరులున్నారు. అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగాను, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంఖచక్రాలు, కొమ్ములో యముడు, ఇంద్రుడు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు మొదలైనవి ఉన్నాయి. అలాగే గోమాతలో ఉన్న రకరకాల అవయవాలలో సకల దేవతలు కొలువై ఉన్నారు. అందువల్లే పురాణాలలో గోమాతకు ప్రత్యేకమైన స్థానాన్ని పొందుపరిచారు. గోవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం. గోవులోని పృష్ఠభాగం లక్ష్మీస్థానంగా భావించి పూజిస్తారు. పూర్వకాలంలో ప్రజల యొక్క జీవన విధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. ఇందులో గోవు పాత్ర చాలా ముఖ్యమైనది. గోవుకి ఇతర జంతువుల విషయాలలో చాలా తేడా ఉంది. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మన మనుషులకు ఉపయోగపడేవే. గోవు నుంచి వచ్చే పేడ, మూత్రం, పాలు ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగపడేవి. పరిశోధనలలో కూడా గోవుమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చని తేలింది. పలు ఆరోగ్య సమస్యలు కూడా గోమూత్రం ద్వారా నయం చేయవచ్చు. అంతేకాక గోవు పేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో, హోమాలలో వాడతారు. అంతేకాక ప్రతిరోజు మన ఇంట్లో ఆవు పిడకల మీద కాస్త ఆవు నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు, దోమలు నశిస్తాయి. ఇందులో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు ఉండవు. ఇక ఆవు పాలు పసిపిల్లలకు కూడా పడతారు. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. లోకంలో తల్లి పాలతో సమానమైనవి ఆవు పాలు. ఆవు నెయ్యి మేధస్సుకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్తో పాటు కొన్ని క్రిమి సంహారక వాయువులు కూడా విడుదలై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తాయి. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనుషులకు ఉపయోగపడేవే. పండుగలు, గృహప్రవేశాలు, అపరకర్మలలో కూడా గోవుకు ప్రత్యేకమైన ప్రధాన స్థానం ఇస్తారు. ఆవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే సకల దేవతలు కూడా మన ఇంటి ముందుకు వచ్చి నిలబడినట్లేనని మన పురాణాలలో చెప్పబడి ఉంది. గోవును పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం కాబట్టి గోవు ఇంటి ముందు నిలబడితే త్వరలోనే లక్ష్మీ కటాక్షం ఆ ఇంట్లో కలుగుతుందని సంకేతం. కుటుంబానికి మంచి జరుగుతుందని అంటారు. గోవు ఇంటి ముందుకొచ్చి నిలబడితే కడుపు నిండా మేత వేయాలి. ఆ గోవు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అతి త్వరలోనే సంపన్నులుగా మారుతారు. ఆవులను పూజించే వారికి అన్ని కోరికలు తీరిపోతాయి. గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది. ఆర్థిక బాధలు తొలగిపోతాయి. గోమాత ఇంటి ముందు నిలబడితే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని మన శాస్త్రమే చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.